నమస్కారం బావ కులాసైనా ఏం చెలిమా బావనవా ఎవరు గజపతిరాయుడు బావగారా మీరు నాకు నమస్కారం పెడుతున్నారా ఇప్పుడు నేను తాగున్నానో లేక మీరు తాగున్నారో అనుమానంగా ఉంది క్షమించు బావ ఏదో ఆవేశంలో ఆ రోజు అలా జరిగిపోయింది అందుకేగా సారీ చెప్పడానికి వచ్చాను కేవలం అందుకోసమే వచ్చావా వేరే ఏమన్నా పని ఉందా ఆ ఉందా అంటే ఉన్నట్టే అనుకో మీ దూరబంధు ఎవరు అమెరికా నుంచి వచ్చారట కదా ఎవరతను అవును వచ్చాడు మా పెదనాన్నగారి భార్య గారి తమ్ముడి గారి మరిది గారి కొడుకు గారి వేలు విడిచిన మేనమామకు పెత్తలి మనవడు నీకు అల్లుడు వరుస అవుతాడు అడుగో వస్తాడు మాట్లాడు కానీ జాగ్రత్తగా మాట్లాడు అతను అదో మాత్రం జుట్లో ఎంటికి దొరికిందా జుట్టంతా లాగేస్తాడు ఆ పద పద పదవే మనం పొద్దులు రాసుకుందాం Gajapati Raidu. I see. Look, Mr. Gajapati Raidu. ఏదన చందా కోసం వచ్చారా? హా? ఏంటి? నన్ను చూస్తుంటే చందా కొచ్చిన వాళ్ళ కనబడుతున్నానా? Why not? నీకన్నా డాబుగా ఉన్న వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకోవడానికి వస్తారు. You know something? నేను ఇచ్చే చందా తీసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. I mean to say status. రూపమ అమ్మాయి. మిమ్మల్ని ప్రేమించింది. ఆ విషయమే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఓ మీరా రూపడియ ఫాదర్ంరి కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ప్లీజ్ సిట్ డౌన్ వాట్ యు లైక్ టు హావ్ హాట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ సాల్టీన్ బోన్విటా అంబల్ అంబల్ వాట్ అదే డ్రింక్ ఇట్స్ ఎన్ ఇంపోర్టెడ్ డ్రింక్ ఫ్రమ్ ఐరోపా నెవర్ మైండ్ ఇట్ ఇట్ ఇస్ ఎ స్పెషల్ మెయిన్ ఫర్ పీపుల్ లైక్ యు ఐ సీ యా చూడు మిస్టర్ రత్నకుమార్ మీరు మాట్లాడడంలో కూడా చాలా స్మార్ట్ సాధారణంగా నేను ఇటువంటి ఇళ్ళకు రాను మీకోసం మా అమ్మాయి కోసం నేను ఇక్కడికి వచ్చాను ప్రొసీడ్ ప్రొసీడ్ రూప మిమ్మల్ని తప్ప మరెవర్ని పెళ్ళాడనని ఒంటికాల మీద నిలుచుంది వాట్ పెళ్ళి ఏయ్ ఎంత మంది నన్ను ఇలా పెళ్లి కోసం ఒత్తిడి చేస్తారు పిల్లలు ఇస్తామంటారు కట్నాలు ఇస్తామంటారు కానుకలు ఇస్తామంటారు వాట్ కెన్ ఐ డూ లుక్ మిస్టర్ గజపతి రాయుడు ఇంతకు ముందు మిమ్మల్ని వెల్కమ్ చేసినవే మా కుక్కలు వాటికి ముద్దుగా కుచ్చేరా అని పేరు పెట్టుకున్నాను కుచ్చేరా టెక్స్టైల్స్ లో కోటి రూపాయల షేర్స్ వాటి పేరు మీద ఉన్నాయి వాటి ఫుడ్ కోసం స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా నుంచి రోజుకి నాలుగు ట్రిప్స్ వస్తాయి ఇటువంటి కుక్కలు నా దగ్గర 40-50 ఉన్నాయి ఇలా ఉండగా నా కట్నాలు కావాలా కానుకలు కావాలా సపోజ్ నా స్టేటస్ కు తగినట్టు అడిగానే అనుకోండి విల్ యు గివ్ ఇట్ ఈ మాటలు మీరు ఎక్కడైనా వినట్టుందా లేదా మీరే అన్నట్టుందా అదేం కాదు మీరు సంపన్నులని విన్నాను చాలా సంతోషం నాకు కూడా కనుచూపు మేర వరకు పొలాలు తోటలు ఉన్నాయి మా అమ్మాయి కోసం అనేక మంది పడిగాపులు పడి ఉన్నారు నేను ఈ ప్రాంతంలో చాలా పలుకుబడిగల పెద్ద మనిషిని పేరున్నవాడిని చచ్చచ్చచ్చచ్చచ్చ కనుచూపు మేర వరకు పొలాలు ఎందుకండి మనకు భూమి ఎంత కావాలి 6 అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పు 4 అడుగుల లోతు నాకు డబ్బులో పుట్టిన అమ్మాయి కాదు సార్ కావాల్సింది పుట్టిన చోట గౌరవం తెచ్చే అమ్మాయి కావాలి నాకు పెద్ద మనుషులు అక్కర్లేదు మీరు మనుషులైతే చాలు మీకు తెలియందే ఉంది డబ్బుతో ఏమైనా చేయొచ్చు నాకున్న సిరి సంపదతో మీకేం కావాలంటే అది మీకు ఇవ్వగలను నన్ను ఏం చేయమంటే అది చేయగలను ఐ సే ఇదేమిటి ఈలా ఈ ఈలలోనే ఉంది మొత్తం గోళ లోపల మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు ఆయన ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అదని మాట్లాడదాం ఆయన అడ్డమైన వాళ్ళతోటి మాట్లాడరు ఆయన ముందు ఎవరు నిలబడరు మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడతారు మీరు మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడండి లేచి ఈల వేయండి సమాధానంగా ఆయన లోపల నుంచి ఈల వేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్ పెద్దలు మిమ్మల్ని చూసే భాగ్యం కలకపోయినా మీతో మాట్లాడే అదృష్టం కలిగింది సంతోషం మా అమ్మాయిని మీ మనవడికిచ్చి పెళ్లి చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా ఈల రాదు ఆ డబ్బుతో ఏమన్నా చేయగలన్నారు ఈల మాత్రం రా డబ్బుతో చేయలేని పనులు కూడా కొన్ని ఉన్నాయని మీరు ఒప్పుకుంటే మీ తరఫున నేను ఈల వేస్తాను మాట్లాడిన వెంటనే ఈల వేయకపోతే మా తాత కోపం వస్తుంది ఒప్పుకున్నాను Hey, baby.
అయ్య ఫ్రెండ్స్ పెళ్ళికొచ్చిన పెద్దలారా మీ చేతిలో ఉన్న నక్షత్రాలను వృధా చేయకండి అలాగే ఉంచండి పంతులు గారు మంత్రాలాపండి ఇంతవరకు జరిగిన పెళ్లి తతంగం చాలు మిగతా తతంగం జరగవలసిన చోటు వేరే ఉంది ముందు వరుసలో కూర్చోవలసిన మనుషులు వేరే ఉన్నారు ఏంటలుడు గారు ఏంటి మీరు మాట్లాడేది వాట్ హ్యాపెండ్ అవును మావ గారు తతంగమే ఇక్కడ కానీ తాళి కట్టాల్సింది మాత్రం గోపాలపురంలో గోపాలపురంలోనా ఆ ఊరికి మీకు సంబంధం ఏమిటి మీ పెద్దలు ఎవరు ఆ ఊళ్ళో ఉన్నట్టు మాకు ఎప్పుడూ చెప్పలేదే ఎందుకు లేరు అక్కడ పెద్దలే ఇక్కడ ఉన్నారు తాతయ్య రా తాతయ్య